వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కౌన్సిలర్ మారంగ్ కుమార్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం మరియు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మారంగ్ కుమార్ మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు ఎటువంటి కష్టం కలగకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో కార్మికులకు అండగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆకలితో ఉండొద్దని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు కౌన్సిలర్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నివసిస్తున్న వలస జీవులకు వృత్తి లేక నిరుత్సాహంగా ఉన్న డైలీ వేజర్ డైలీ కార్మికులకు పని లేకనున్న మన ప్రభుత్వం గారు కేసీఆర్ కేటీఆర్ గారు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి తరఫున మన గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మా వార్డులో 74 మందికి ఈరోజు ప్రతి ఒక్కరికి 500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, అదేవిధంగా వాళ్ళు వంట చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి 12 కిలోల రైస్ బ్యాగు ఈరోజు అందజేయడం జరిగింది. గవర్నమెంటు కరోనా ఎఫెక్ట్తో వాళ్లకు నిత్యం పని లేక వస్తుండడం జరుగుతుందని భావించి ఇట్టి కార్యక్రమాన్ని గవర్నమెంటు నిర్వహించింది. ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మరియు అందరి తరపున ఇక్కడ సంబంధించిన అధికారులకు మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.